తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన చలి వాతావరణం నెలకొని ఉండడంతో ఆ ప్రభావం యాసంగి పంటపై పడుతోంది. ప్రధానంగా వరి నారుమళ్లు ఎదుగుదల లేక ఎర్రబారుతున్నాయి. నాటిన నారు సైతం ఎదుగు బొదుగు లేకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో నారుమళ్లు నాటిన పొలాల్లో కొన్ని చీడపీడలు ఆశించే ఆస్కారము ఉంది. చలి చీడపీడల బారి నుంచి వరి పైరును తప్పించే చర్యలను వెనువెంటనే చేపట్టాలంటూ రాజేంద్ర నగర్ లోని వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ జగదీశ్వర్ అన్నదాత ద్వారా వరి రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఆయన అందించే సూచనలను ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 2వ పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతున్నాయి. దీని ఉధృతి ఇంకా 7 నుంచి 10 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో మంచు పడటం వల్ల వరి పైరుకు అగ్గి తెగులు సోకే ఆస్కారంతో పాటు నారుమడి దశలో ఉన్న మొక్కలు సరిగా ఎదగక నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని రైతులు ఇప్పుడు చెప్పబోయే చర్యలు నారుమడిలోనూ ప్రధాన పొలంలోనూ తప్పకుండా పాటించాలి. చలి వల్ల నారు ఎదుగుదల లోపించడం, నార్లు ఎర్రబడటం సర్వసాధారణం. కాబట్టి చలి నుంచి నారుమళ్లను కాపాడటానికి గాను పలుచటి పాలిథిన్ పట్టాను కర్రలతో లేదా ఊచలతో అమర్చాలి. రాత్రి వేళల్లో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేసినట్లయితే వేడి వల్ల నారు త్వరగా పెరిగి 3 నుంచి 4 వారాల్లో 3 నుంచి 4 ఆకులు తొడుగుతుంది. రాత్రి వేళల్లో నారుమడిలో సమృద్ధిగా నీటిని ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తీసేసి మరల ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య నీటిని పెట్టినట్లయితే నారు ఎదుగుదల బాగుంటుంది. నారుమడిలో జింక్ లోప లక్షణాలు కనిపించిన వెంటనే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి అవసరం మేరకు 1-2 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు పైపాటుగా వేసే యూరియాతో పాటుగా కార్బన్డిజం మ్యాంకోజబ్ కలిపిన మిశ్రమ శిలీంధ్ర నాశకాన్ని 6.25 గ్రాములు పట్టించి నారుమడిలో చల్లుకోవాలి. అగ్గితెగులు నివారణకు గాను ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేయాలి. రబీ పంటకాలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారుమళ్లలో 15 రోజులకు 2 కుంటల నారుమడికి 800 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. చలికి నారు ఎదగక ఆలస్యమైతే నాటు వేసే 1 వారం రోజుల ముందు మరొకసారి నారుమడిలో కార్బోఫిరాన్ 3G గుళికలు వేసుకోవాలి. యాసంగి వరి సాగులో రైతాంగం ఎక్కువగా సాగు చేసే రకాల్లో తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15.048, కునారం సర్నాలు కెఎన్ఎం 118, బతుకమ్మ జేజీఎల్ 18.047, సీతల్ WGL 283, కాటన్ దొర సన్నాలు MTU 1010, IR 64, తెల్లహంస జగిత్యాల సాంబ జేజీఎల్ 38.44 వంటి రకాలు అతి ముఖ్యమైనవి. దాదాపు అన్ని రకాల్లోనూ రబీలో ఆశించే కాణం తొలిచే పురుగు వల్ల ప్రతి రైతు ఎకరాకు 3 నుంచి 5 బస్తాల దిగుబడిని నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఖరీఫ్ పంటకాలంలో కూడా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కాణం తొలిచే పురుగు ఆశించి తెల్లకంకులతో రైతాంగం నష్టపోయారు. కాబట్టి రబీ పంటలో నారుమడి దశ నుంచే రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముదురు ఎండుగడ్డి లేదా పసుపు రంగులో ఉండే రెక్కల పురుగులు లేత నారు కొనల మీద గోధుమ రంగు ముద్దల్లా గ్రుడ్లు పెడతాయి. ప్రధాన పొలంలో పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోవడం, అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్లకంకులు రావటం గమనిస్తూ ఉంటాం. ఎకరాకు సరిపడే నారుమడిలో 1 లింగాకర్షక బుట్టను అమర్చి కాణం తొలిచే పురుగు ఉధృతిని గమనించాలి. అలానే ప్రధాన పొలంలో ఎకరాకు 3 చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చి
వారానికి ఒక బుట్టలో 25 మగరెక్కల పురుగులు పడిన వెంటనే పిలక దశలో సస్యరక్షణ చేపట్టాలి. ఇందుకోసం ఎసిఫేట్ 300 గ్రాములు ఎకరాకు లేదా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు లేదా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరాకు 8 కిలోలు వాడుకోవాలి. అంకురో నుంచి చిరుపట్ట దశలో తప్పనిసరిగా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణాన్ని తయారు చేసుకుని పిచికారీ చేయాలి. అగ్గితెగులు నివారణకు గాను ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధితో వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుని 2 సార్లు పిచికారీ చేయాలి.